హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ వర్డ్కి ఎలా అప్లై చేయాలని చెప్పి చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియోలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో కొన్ని చేస్తే మటుకు మీ అప్లికేషన్ డూప్లికేట్ అవుతుంది. సో అది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ముందుగా మనం సీఈఓ ఆంధ్ర వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా సీఈఓ ఆంధ్ర వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఈ రిజిస్ట్రేషన్ చెప్పు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పింది కదా, కౌన్సిల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఫామ్ 18, టీచర్స్ ఫామ్ 19 అని చెప్పింది ఫ్రెండ్స్. సో టీచర్స్ అయితే ఫామ్ 19 అయితే తీసుకుంటారు. మన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో అంతా కూడా ఫామ్ 18 తీసుకోండి. సో ఫామ్ 18 మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా వచ్చేసరికి మన కాన్స్టిట్యున్సీని ఎంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ కడప, అనంతపురం, కర్నూలు ఎంచుకుంటున్నాను నేను ఇక్కడ. సో అలాగే డిస్టిక్ ఏ జిల్లా వీటిలో అనేది అడుగుతుంది. సో ఆ జిల్లా అయితే ఎంచుకోవాలి ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ ఫోటో, సో ఇక్కడ పర్సన్ యొక్క ఫోటో ఫ్రెండ్స్, ఎవరైతే మనం అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క ఫోటో అయితే ఇక్కడ చూస్ చేసుకొని బ్రౌజ్ చేయాలి. ఆ బ్రౌజ్ చేసిన దాన్ని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇక్కడ ఫోటో అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇంకా అప్లికెంట్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మొత్తం వచ్చేసరికి 5 పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అప్లికెంట్స్ డీటెయిల్స్. సో ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్లో ఇక్కడ నేము, ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో సపోజ్ నేను ఇక్కడ కుమార్ అనుకుంటే కుమార్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సర్నేము, సర్నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ తెలుగులో ఉంది కదా ఫ్రెండ్స్, తెలుగులో కూడా మనమే టైప్ చేయాలి. మామూలుగా అయితే ఇంతకుముందు ప్రీవియస్గా సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లో ఎలా ఉండదంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అటు మనకు తెలుగులో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మటుకు అలా రాదు. సో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ రెండు కూడా మనమే టైప్ చేయాలి. ఇక్కడ తెలుగులో రావాలంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంగ్లీష్లో ఎలా ఉందో అలాగే టైప్ చేస్తే వస్తుంది. సో ఆ టైప్ చేసేసి స్పేస్ మీద క్లిక్ చేస్తే మనకు అది ఇంగ్లీష్లో ఉండేది తెలుగులోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం సిస్టమ్ వేసేటప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసేసి స్పేస్ ఇస్తే మనకు ఫ్రెండ్స్ మన తెలుగులో నేమ్ అయితే వచ్చేస్తుంది. సో దాంట్లో ఏమైనా కరెక్షన్ కావాలంటే మీరు స్పెల్లింగ్లో మార్చుకుంటా ఉంటే ఆ దీర్ఘాలు అది అన్నీ కూడా మారిపోతాయి ఫ్రెండ్స్. సో ఆ విధంగా మీరు తెలుగు నేమ్ కూడా క్లియర్గా ఉండేలాగా టైప్ చేసుకోండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 01/01/2022 అంటే ఇలా ఎంటర్ చేయాలి. సో అలా ఎంటర్ చేయగానే ఆల్రెడీ మనకు ఇయర్స్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2022 ఇచ్చాను కాబట్టి మనకు రిమార్క్స్ ఎర్ర చూపించింది ఏజ్ లేదని చెప్పేసి. సో ఇక్కడ నేను 2000 ఎంటర్ చేస్తాను ఇప్పుడు. సో ఇలా మనం ఎంటర్ చేయగానే ఇక్కడ ఏజ్ కూడా అలా ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఇక జెండర్ అయితే ఎంటర్ ఎంచుకోవాలి. జెండర్ ఎంచుకున్న తర్వాత మీ యొక్క రిలేషన్షిప్ అంటే ఇక్కడ మన రిలేషన్షిప్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్, వాళ్ళ హస్బెండ్ అంటే హస్బెండ్ నేమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే మదర్ అంటే మదర్ డీటెయిల్స్, లేదా ఫాదర్ అంటే ఫాదర్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని ఆ రిలేషన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే నేమ్ ఇక్కడ అంటే తండ్రి పేరు, తండ్రి ఇంటి పేరు అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ తెలుగులో కూడా అలాగే ఎంటర్ చేసి స్పేస్ ఇస్తే మీకు తెలుగులో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నేమ్స్ అనేది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సేమ్ అలాగే ఇక్కడ తెలుగులో కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆక్యుపేషన్, మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ అడుగుతుంది. మీరు ఇంకా స్టూడెంట్ అయితే స్టూడెంటు, లేదా ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, అలా మీ యొక్క ఆక్యుపేషన్ ఇచ్చుకోండి. సేమ్ తెలుగులో కూడా ఎంటర్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీ యొక్క ఆర్డినరీ రెసిడెన్స్, మీ యొక్క రెసిడెన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీ యొక్క డోర్ నెంబరు, ఆ విలేజ్ ఏంటి, టౌనా విలేజా, ఆ విలేజ్ అయితే విలేజు అలా. అలాగే మీకు తహసీల్దార్ అంటే ఏ మండలం సంబంధించింది, సో ఆ మండలం అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. అలాగే మీ యొక్క స్ట్రీట్ నేము, అలాగే టౌన్ నేము, సేమ్ ఏదైతే స్ట్రీట్ ఉందో ఆ తెలుగులో కూడా ఎంటర్ చేయాలి. అలాగే టౌన్ విలేజ్ కూడా తెలుగులో ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. ఇక్కడ మీ యొక్క జిల్లా, సో జిల్లా పేరు ఎంచుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్, మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏది అనేది తెలుసు కాబట్టి మీరు అది ఎంటర్ చేయండి. సేమ్ తెలుగులో కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ యొక్క మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డిజేబుల్డ్ టైప్ ఉంది. ఇక్కడ మీ డేటా డిజేబుల్డ్ అయితే మాత్రం సెలెక్ట్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో కింద డీటెయిల్స్ ఆఫ్
ఎపిక్ కార్డ్ అడిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు మామూలు ఓట్లు ఉంటాయి కదా, ఓట్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో మీకు ఓట్ అనేది ఏ జిల్లాలో ఉంది ఆ జిల్లా అని ఎంచుకొని, దీనికైతే స్టార్ మార్క్ లేదు ఫ్రెండ్స్, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, లేదో డీటెయిల్స్ ఉంటే మటుకు ఎంటర్ చేస్తామంటే చేయండి. మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎంచుకొని ఐపీ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబరు, అలాగే దాని సీరియల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే స్టార్ మార్క్ లేదు, మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే ఆల్రెడీ ఓట్ కార్డు ఉంటే ఎంటర్ చేయండి. సో అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే మటుకు ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది కూడా స్టార్ మార్క్ అయితే లేదు ఫ్రెండ్స్, బట్ ఆధార్ నెంబర్ ఉంటే అది మనకు కొంచెం సెక్యూర్గా ఉంటుంది డీటెయిల్స్లో. సో తర్వాత మీరు డిప్లొమానా గ్రాడ్యుయేట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎంచుకోండి, లేదా డిప్లొమా ఎంచుకోండి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది డాస్ అన్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ పేరు మాత్రమే ఎంచుకోవాలి మనం రాయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏదైతే యూనివర్సిటీ ఎంచుకుంటారో ఆ యూనివర్సిటీ నేమ్ అయితే టైప్ చేయండి. చేసిన తర్వాత కింద తెలుగులో, ఇది తెలుగులో ఫ్రెండ్స్, తెలుగులో కూడా అది టైప్ చేసి స్పేస్ ఇస్తే మీకు సిస్టంలో ఆటోమేటిక్గా నేమ్ అయితే మారిపోతుంది. అలాగే మీరు గ్రాడ్యుయేషన్ అది ఎప్పుడు క్లెయిమ్ కంప్లీట్ అయిందనేది ఇక్కడ మీ యొక్క డేట్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ సర్టిఫికేట్లో ఉంటుంది అది, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో. సో ఇది గ్రాడ్యుయేషన్ అయితే, అదే డిప్లొమా అయితే డిప్లొమా ఎంచుకుంటే ఇక్కడ ఆప్షన్స్ కొంచెం మారుతాయి. సో చూడండి ఇక్కడ పైన గ్రాడ్యుయేట్ సంబంధించిన బ్లర్ అయింది, ఇంకా డిప్లొమా దగ్గర కొత్తగా ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఏ సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర అనేసి ఈ సర్టిఫికేట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క డిప్లొమా అనేది ఎప్పుడు పాస్ అయ్యారనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ అయి ఉండాలి ఈ ఓటర్ రావాలంటే. సో ఇక్కడ మన థర్డ్ స్టెప్కి వచ్చేసరికి మీరు డిప్లొమానా గ్రాడ్యుయేషన్ పైన ఎంచుకున్నారు కదా, దాని దగ్గర ఇంకా టిక్ మార్క్ ఇచ్చుకొని ఆ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, డిగ్రీ ప్రూఫ్, ఆ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చాలామంది రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఒక క్వశ్చన్ అయితే తెస్తున్నారు ఫ్రెండ్స్, బట్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ స్కాన్ చేసినప్పుడు అయితే అవసరం లేదు, ఏమైనా జిరాక్స్ ఉంటే మటుకు రిజిస్ట్రేషన్ చేసి చేయండి. సో మళ్ళీ మనం బిఎల్ఓ గారు వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో అక్కడ చూజ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సర్టిఫికేట్ అయితే వ్యూ అవుతుంది ఫ్రెండ్స్, మనకు కనబడుతుంది ఇక్కడే. సో తర్వాత ఫోర్త్ విషయానికి వచ్చేసరికి, ఫోర్త్ పాయింట్కి మనకి ఇంకెక్కడన్నా ఓటు ఉంటే తీసేయండి అని చెప్పి దానికి పాయింట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఓట్లు అన్నీ కూడా రద్దు చేశారు కాబట్టి ఇది ఫ్రెష్గా మనం అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్లో మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ కింద అడ్రస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్ కావాలంటే ఎంచుకోవచ్చు మీరు. ఫోర్త్ పాయింట్లో మటుకు ఈ ఫస్ట్ బాక్స్లో ఉండేది మటుకు డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు, టౌను, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ పేజ్ రీలోడ్ చేశారంటే మటుకు వేరే అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో ఇది మటుకు మీరు చూసుకోండి, వేరే అప్లికేషన్ నెంబర్ వచ్చిందంటే డూప్లికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ డూప్లికేషన్ అయినప్పుడు మేబీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అప్లికేషన్ నెంబర్ వస్తేనే ఆ పేజ్ని, ఆ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకొని ఆ పేజ్ని క్లోజ్ చేసేయండి, అప్పుడు మీకు డూప్లికేషన్ నెంబర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. బై మిస్టేక్గా మనకు రీలోడ్ చేస్తే మటుకు మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వేరేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎంఎల్సీ గ్రాడ్యుయేషన్ ఒకటికి అయితే అప్లై చేసే విధానము. మీకు దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.